ఖమ్మం కార్పొరేషన్ 44వ డివిజన్లో 35 లక్షల మున్సిపల్ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్లు, సీసీ డ్రైన్స్ నిర్మాణ పనులకు మరియు 4వ డివిజన్ నందు 70 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. వర్షాకాలం వరణ స్థిరమైన పరిస్థితులు, ట్రైన్లు లేని పరిస్థితులు వంటి యూపీఎస్ కాలనీని మనం ఈ రోజున అద్భుతంగా డెవలప్ చేసుకొని గత 5 ఏళ్ళు మరిన్ని రోడ్లు కూడా సీసీ రోడ్లు చేసుకోవాలని చెప్పి వచ్చి సీసీ రోడ్లు కూడా యూపీఎస్ కాలనీలో చేసుకుంటా ఉన్నాం. మనం తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఆధ్వర్యపాత్రం చెందిస్తూ కార్పొరేషన్లు విలీన ప్రాంతాల మీద అనేక కోట్ల రూపాయలని ఈ మౌలిక వసతుల కోసం అని చెప్పి ఖర్చు చేయడం జరిగింది. ఇంకా కూడా రాబోయే రోజులు ఖర్చు చేస్తాం. ట్రైన్లు ఇంటికి కూడా మళ్ళా ఫిట్ చేస్తున్నాం. అట్లనే ప్రతి బజార్లో కూడా గతంలో ఉండే ట్యూబ్ లైట్ల స్థానంలో ఎల్ఈడి లైట్లు కూడా పెట్టాం. ఇవాళ యూపీఎస్ కాలనీ ఒక స్లమ్ కాదు, గౌరవప్రదంగా బతికే ఒక మంచి కాలనీగా తయారు చేసి చేస్తా ఉన్నా. అందుకని రాబోయే రోజుల్లో ఇంకా మరింత అభివృద్ధితో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం అని చెప్పి మీ అందరి సహాయ సహకారాలు కూడా ఈ కాలనీ వాసులందరికీ కావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. ఖమ్మంలో జరిగిన పట్టభద్రుల సన్నాహక సదస్సులో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, పీఆర్సీ అనేది పెయిడ్ కమిషన్లా తయారైందని, ఇప్పటి వరకు ఇంత తక్కువ ఫిట్మెంట్ను ఏ ప్రభుత్వాలు ఇవ్వలేదన్నారు. ధనిక రాష్ట్రం అని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదన్న పేరుతో ఫిట్మెంట్ తగ్గించడం ఏంటని ప్రశ్నించారు. ప్రాజెక్టుల పేరుతో విచ్చలవిడిగా కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు, ఇప్పుడు ఉద్యోగస్తుల నోట్లో మట్టి కొట్టారన్నారు. ఉద్యోగస్తులకు న్యాయం చేసే వరకు పోరాడతామన్నారు. 80,000 ఉద్యోగాలు ఇచ్చి 130,000 అంటూ దొంగలెక్కలు చెప్తారు ని కీలక అంశాలపై త్వరలో హైదరాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ఎప్పుడైనా పేరు విజయం ఏం చేస్తుంది, అడ్జస్ట్ చేయవలసి ఇవాళ గవర్నమెంట్ ఆహార ధాన్యాలు, అదేవిధంగా సెల్ ఫోను, ఫ్యూయల్ ఛార్జులు ఇట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకున్నారు, కానీ పూర్ణంగా పరిగణలో తీసుకోలేదు. అట్లా తీసుకొని ఉంటే బాగుంది. రెండవది 78 ముందున్న పరిస్థితులు వేరు, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత తక్కువ ఫిట్మెంట్ ఎన్నడియలేదు. దాదాపు 99 నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన ఫిట్మెంట్లో ఇది 4వ వంతు మాత్రమే. ఎప్పుడు కూడా 25% కంటే తక్కువ ఫిట్మెంట్ ఏ కమిషన్